సినిమాలకి ఎంత బూస్టప్ వచ్చింది? డెఫినెట్గా బూస్టప్ ఎంత బూస్టప్ అంటే నెక్స్ట్ సినిమాలన్నింటికి కాన్ఫిడెంట్ గా ఉంటాం. నెక్స్ట్ ఇయర్ సినిమాలకు మీద అంటే ఇట్లాంటి రికార్డ్స్ ఆకలితో ఉన్నాం మీ ఫ్యాన్స్ కి బిర్యానీ గురించి. అంటే ఆ సినిమా కూడా నెక్స్ట్ అని చెప్తారు, అంటే నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నారు అనే ఒక చిన్న టాక్ ఉంది. మీరు నెక్స్ట్ అని చెప్తారు. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా మీడియా మంచి సినిమాలు అన్నింటినీ చేయాల్సింది, సినిమా మీడియా అడ్జాసన్ అడ్జాసన్. ఈ సినిమా పట్ల మీడియా మాత్రం ఈ సినిమా భుజాల మీద ఎత్తుకుని మోసం నేను ముందే చెప్తాను. ప్రభు గారు ఏంటి ప్రభు గారు ఏంటి సార్? అది ఇన్ జనరల్ గా ద మీడియా అనేటువంటి దాని మీద ఇండస్ట్రీకి ఒక గ్రడ్జ్ ఉంది. ఇండస్ట్రీ రాసే మేము రాసే రివ్యూస్ మీద కానీ మా ఇది మీద ఒక నెగిటివ్ ఇది తీసుకుంటున్నారు. బట్ హౌ డూ యూ ఇండస్ట్రీకి ఒక పార్టీ ఇస్తున్నానండి. ఈ సినిమా ఇండస్ట్రీ జనాలు చూడక ముందు ఇండస్ట్రీ అండ్ మీడియా పీపుల్ ఫస్ట్ చూసి ఈ సినిమా బాగుందని జనాల్లో తీసుకెళ్ళింది ఫస్ట్ ఆఫ్ ద మీడియా పీపుల్ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టుగెదర్. సో ఖచ్చితంగా మీడియా వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాము, ఆహ్వానం. అండ్ అలాగే అండ్ ఇండస్ట్రీ పీపుల్ ఇస్తున్నాం, వి విల్ సెలబ్రేట్. అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ అదర్ ఇండస్ట్రీ పీపుల్, కేవలం తెలుగు సినిమానే కాదు తమిళ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది యాక్టర్స్ డైరెక్టర్స్, మలయాళం ఇండస్ట్రీ నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి, హిందీ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఇట్ ఇస్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ బాబా. మీ సినిమా రాత్రి 11:12 ఫోన్ చేసి ఆయన అప్పుడే డిక్లేర్ చేశాను. ఆయన రాత్రి అంటే రిహర్స్ రిహర్స్ షోకి అప్పుడు నేను అరవింద్ గారు ఇంట్లోనే ఉన్నాను. నేను ఆయనకి వెంటనే ఇమ్మీడియట్ ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆయన చెప్పాను. ఎందుకంటే ఊపిరి స్వల్పం అంత రాజకీయాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఆయన సినిమానే మూడు నెలల తర్వాత ఆయన అత్తర్ని దారి సినిమా రిలీజ్ అయినా రోజుల తర్వాత అనుకుంటాను. బతిమాలగా బతిమాలగా ఆయన సినిమా చూశాను. ఇది నెల లోతో చూస్తాను నేను అనుకుంటున్నాను. మరి అద్భుతం జరగాలి మనందరం రీసెంట్గా మళ్ళీ వస్తున్నారు సినిమాలు అయినా కూడా అయినా కూడా ఆయన ఏం మారు. ఆయనకి సినిమాలు ఎప్పుడు సెకండ్ ప్రయారిటీ. హరీష్ గారు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.